ఇండియా ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో అందర్నీ ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి 179 పరుగుల మీద ఉన్న జైస్వాల్ రెండో రోజు ఉదయం తొలి సెషన్లో 209 పరుగులు చేసి వెనుదిరిగాడు. జట్టు మొత్తం స్కోర్లో సగం కన్నా ఎక్కువ జైస్వాలే స్కోర్ చేశాడంటే చూసుకోవచ్చు. మిగతా బ్యాటర్లు అందరూ ఎంతగా నిరాశపరిచారో, ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలన్న ఇంటెంట్తో కనపడలేదు. మిడిల్ ఆర్డర్లో 3 నుంచి 6 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన ప్రతి ఒక్కరికీ మంచి ఆరంభాలే లభించాయి. అందరూ 25 నుంచి 35 పరుగుల మధ్య స్కోర్ చేశారు. కానీ ఓవైపు యశస్వి జైస్వాల్ నిలబడ్డా సరే, మరో ఎండ్లో వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లందరూ వికెట్లు పారేసుకున్నారు. ఇన్నింగ్స్ మొత్తం మీద 100 పరుగుల భాగస్వామ్యం కూడా లేదంటే ఇది ఎలాంటి ప్రదర్శనో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా 396 పరుగుల మొదటి ఇన్నింగ్స్ స్కోర్ అంటే మామూలు విషయం కాదు, చాలా మంచి స్కోరే. కానీ వైజాగ్లో మొదటి 2 రోజులు పిచ్ బ్యాటింగ్కు చాలా అనుకూలంగా ఉంది. కాస్త శ్రద్ధగా బాధ్యతగా ఆడితే చాలు, పరుగులు వాటంతట అవే వస్తాయి. ఈ పిచ్ పరిస్థితుల ప్రకారం చూస్తే మొదటి ఇన్నింగ్స్లో కనీసం 450 స్కోర్ చేస్తే కానీ మంచి స్కోర్ అనిపించుకోదు. కానీ భారత్ 50కి పైగా పరుగుల దూరంలో ఆగిపోయింది. జైస్వాల్ ఇలా డబుల్ సెంచరీతో పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే ఇంకా తక్కువకే భారత్ పరిమితమయ్యేది. నిన్న టాస్ గెలవడంతో భారత్కు మంచి పాజిటివ్ స్టార్ట్ లభించింది, ఎందుకంటే రోజురోజుకు స్పిన్కు సహకరించే విధంగా వైజాగ్ పిచ్ మారుతుంది. అంటే 4 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఇంగ్లండ్కు కష్టమవుతుంది. అలాంటప్పుడు మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించి ఇంగ్లండ్ మీద ఆ రకంగా ప్రెషర్ అప్లై చేసే మంచి అవకాశాన్ని భారత జట్టు చేజార్చుకుంది.